రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది అశ్వరావుపేటలో ఆదినారాయణరావు ఇల్లెందులో కోరం కనకయ్య విజయం సాధించారు కాంగ్రెస్ అరవైకి పైగా స్థానాల్లో ముందంజలో ఉండగా భారాసా ముప్పై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది భాజపా పదకొండు స్థానాలు ఎంఐఎం నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి గజ్వేల్లో సీఎం కేసీఆర్ ముందంజలో ఉండగా కామారెడ్డిలో మాత్రం పెనుకబడ్డారు అక్కడ రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు అటు కొడంగల్లోనూ రేవంత్ దూసుకుపోతున్నారు హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు మినహా అన్ని ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పదమూడు నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది మొత్తం నాలుగు స్థానాల్లో భారాసా ముందంజలో ఉంది కరీంనగర్ హుజురాబాద్ కోరుట్ల సిరిసిల్ల జిల్లాల్లో భారాస హోరు దూసుకెళ్తోంది మిగతా తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ముందంజలో ఉన్నారు మరోవైపు రామగుండం మంథని పెద్దపల్లి చొప్పదండి వేములవాడ మానకొండూరు హుస్నాబాద్ నియోజకవర్గాల్లో కూడా హస్తం ఆధిక్యంలో ఉంది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది మొత్తం నలభై తొమ్మిది కేంద్రాల్లో అత్యంత భద్రత నడుమ ఓట్ల లెక్కింపు జరుగుతోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ నిర్మల్ ముథోల్ నియోజకవర్గాల్లో భాజపా ఆధిక్యంలో కొనసాగుతుండగా ఖానాపూర్ చెన్నూరు బెల్లంపల్లి మంచర్యాలలో కాంగ్రెస్ దూసుకుపోతోంది గత ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం చూపిన భారాస ప్రస్తుతం ఆసిఫాబాద్ బోధ్లోనే ప్రభావం చూపుతోంది సిర్పూరులో బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భాజపా అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై భాజపా అభ్యర్థి రెడ్డి ముందంజలో ఉన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జోరు మీద ఉంది బాల్కొండ కామారెడ్డి నిజామాబాద్ రూరల్ ఎల్లారెడ్డిలో హస్తం పార్టీ హవా సాగుతోంది గత ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో కారు దూసుకుపోగా ప్రస్తుతం బాన్సువాడ జుక్కల్ బోధన్లో మాత్రమే ఆధిక్యం ప్రదర్శిస్తోంది ఇక గత ఎన్నికల్లో ఖాతా కూడా తెరవని భాజపా ప్రస్తుతం ఆర్మూర్ నిజామాబాద్ అర్బన్లో ముందంజలో ఉంది ఆర్మూర్లో భాజపా అభ్యర్థి రాకేష్ రెడ్డి పదివేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతుండగా కామారెడ్డిలో పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా హస్తం జోరు కొనసాగుతోంది మొత్తం పది నియోజకవర్గాల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు పినపాకలో పాయం వెంకటేశ్వర్లు ఇల్లెందు కోరం కనకయ్య ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు పాలేరు పొంగులేడి శ్రీనివాసరెడ్డి మధిర భట్టి విక్రమార్క ఆధిక్యంలో ఉన్నారు వైర మాలోతు రామ్దాస్ సత్తుపల్లి మట్ట రాగమయ్యి అశ్వరావుపేట ఆదినారాయణ ముందంజలో ఉన్నారు కొత్తగూడెంలో సిపిఐ నుంచి కూనంసేని సాంబశివరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు భారాస నుంచి భద్రాచలంలో తెల్లం వెంకట్రావు ముందంజలో ఉన్నారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది మొత్తం నలభై తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ ముమ్మరంగా సాగుతోంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తం దూసుకెళ్తోంది దేవరకొండలో బాలు నాయక్ నేనావత్ నాగార్జున సాగర్ కుందూరు జయవీర్ మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఉత్తమ్ పద్మావతి ముందంజలో కొనసాగుతున్నారు నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి కుంభ